ఇంటి పనులు ఖాళీ స్థలాలపై పనులు అర్ధవార్షిక పనులు రెండు కలిపి ఏకకాలంలో సంవత్సరం మొత్తానికి చెల్లించిన వారు 5% రిబేట్ పొందవచ్చునని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు తెలియజేశారు. తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. జూన్ 30వ తేదీలోగా పన్ను చెల్లింపుల్లో జరిపిన వారికి మాత్రమే రిబేట్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పనులను ఆన్లైన్లో కానీ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో కానీ చెల్లింపు జరపవచ్చునని పేర్కొన్నారు. సంబంధించిన వార్డు సచివాలయాల్లో చెక్కు డిడి రూపంలోనూ ఆన్లైన్ ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చునని తెలియజేశారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరుతున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ ప్రజలందరికీ మా యొక్క ముఖ్య విజ్ఞప్తి, ప్రభుత్వ ఆదేశాల మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను అలాగే ఖాళీ స్థలాల పన్నుపై ప్రభుత్వం 5% రిబేట్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి 30/6/2020 మీ యొక్క ఆస్తి పన్ను కానీ అలాగే ఖాళీ స్థలాలపై పన్ను చెల్లించినచో మీకు 5% రిబేటు పొందవచ్చు. దీనిని ఆన్లైన్లో సిడిఎంఏ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో మీరు పన్నులు చెల్లించవచ్చు. అలాగే మీ యొక్క సచివాలయంలో ఆన్లైన్ ద్వారా కానీ చెక్ రూపైనా కానీ డిడి రూపైనా కానీ కూడా సచివాలయంలో పన్నులను చెల్లించడానికి అవకాశం ఉంది. నగదు రూపంలో మాత్రం కేవలం నగరపాలక సంస్థ కార్యాలయంలో మాత్రమే ఈ పన్నులు చెల్లించడానికి అవకాశం ఉంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 30/6/2020 మీ యొక్క ఆస్తి పన్నును ఖాళీ స్థల పన్నును చెల్లించినచో 5% రిబేట్ పొందవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సచివాలయంలో కానీ మన ఆఫీసులో కానీ మామూలుగా రెగ్యులర్గా 10-5 అవర్స్ టైం ఆఫీస్ అవర్స్లోనే ఈ పన్నులు చెల్లించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే cdma.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్స్లో ప్రాపర్ ట్యాక్స్ తర మనం క్లిక్ చేసి మీ యొక్క అసెస్మెంట్ నెంబర్ కానీ మీ పేరు కానీ మీ డోర్ నెంబర్ కానీ టైప్ చేస్తే ఆ పన్ను ద్వారా డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. దాన్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చు. అలాగే చెక్కులు కానీ డిడి అయితే మాత్రం మీ యొక్క సచివాలయంలో పరిపాలనా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారికి మీరు అందించి అక్కడ కూడా పన్నులు చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.